రాష్ట్రంలో కాపులకు అత్యధిక స్థానాలు కల్పించిన వైసీపీ పార్టీకే కాపుల మద్దతు ఉంటుందని కాపునాడు అధ్యక్షుడు తోట రాజీవ్ చెప్పారు. రాష్ట్రంలో 31 అసెంబ్లీ స్థానాలు, 5 ఎంపీ స్థానాలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులకు కేటాయించారని, సామాజిక న్యాయం అంటే ఇదే అని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్ఏడీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని కులాలకు సమన్యాయం చేసిందని చెప్పారు. కాపు సామాజిక వర్గంపై చంద్రబాబు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జీఎం శ్రీధర్, విశాఖ పశ్చిమ ఎన్నికల పరిశీలకులు పీల ఉమారాణి మాట్లాడుతూ, విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ను, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో మనమందరం గెలిపించుకోవాలని వారన్నారు. కాపులందరూ ఒకే తాటిపై విశాఖ పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంద్ కుమార్ని గెలిపించుకున్నట్లయితే మనకు 5 ఏళ్ల పాటు అండగా ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో జీవీఎంసీ 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్, కాపు నాయకులు మోహన్ రావు, నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. ఆడారి తులసిరావు ఒక పెద్ద పేరు అది. ఈరోజు రూరల్ ఏరియాస్లో, ఈరోజు ఫార్మర్స్లో, రైతుల్లో అది ఒక పెద్ద పేరు. ఎందుకంటే ఆయన ఒక కోఆపరేటివ్ సొసైటీ స్టార్ట్ చేసి ఈరోజు పాల కేంద్రాలు ఊరూరా పెట్టి అక్కడున్న రైతులకి సపోర్ట్ సిస్టమ్గా ఉండి ఆ రైతుల ఎదుగుదలలో ఎంతో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఆడారి తులసిరావు గారు. మరి దాన్ని కొనసాగిస్తున్న ఆయన తనయుడు ఆడారి ఆనంద్ గారు కూడా దాన్ని ఎంతో చక్కగా తీసుకెళ్తున్నారు. మరి ఒకప్పుడు ఆడారి తులసిరావు గారు ఇదే చంద్రబాబు నాయుడికి ఎంతో వెన్నుపోసులా నుంచుని ఆ పార్టీని వెనకుండి నడిపించిన వ్యక్తి. కానీ ప్రజల కోరిక మీద రాజకీయాల్లోకి వస్తామని కానీ ఆయన్ని భూస్థాపితం చేద్దామని ప్రయత్నించాడు. అదే బాధతో బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీలో ఈరోజు జాయిన్ అయ్యారు. చేసిన సర్వీసెస్ని పక్కన పెట్టేస్తాడు. ఎవరికి కూడా గౌరవం ఇవ్వలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ మనం గమనిద్దాం, 5 సంవత్సరాలు కూడా ఒక గంటా శ్రీనివాసరావు లాంటి అవినీతిపరుడు, కాపు ద్రోహి 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడిని అవమానిస్తూ లోకేష్ని బచ్చా అన్న తర్వాత డబ్బుల కోసం టికెట్ అమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ సంపర్లోకి అమ్ముకుంటాం ఆ ప్యాకేజ్ సిస్టంలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చూడలేనట్టు, ఎవరు విన్నట్టు చిన్న చిన్న స్థానాల నుంచి కూడా టికెట్లు ఇచ్చి ఈరోజు మనం మేయర్ గారిని చూద్దాం. ఒక బలమైన సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గం, మనకి వైజాగ్లో ఎక్కువ శాతం ఉన్న సామాజిక వర్గం, అలాంటి ఆవిడకి, మామూలు వ్యక్తికి ఈరోజు మేయర్ కట్టబడటం జరిగింది. మరి మా సోదరుడిని చూసాం, జేఎన్ శ్రీధర్ పార్టీకి చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటాడు కాబట్టి అతనికి ఒక డిప్యూటీ మేయర్ కింద ఒక కాపు సామాజిక వర్గం నుంచి ఆయనకి. అలాగే ఎన్ని సామాజిక వర్గాలు ఎన్ని చెప్పినా సరే ఈరోజు ఈ సబ్జెక్ట్ తరగదు. ఎందుకంటే ఆయన చూసేది పార్టీకి చిత్తశుద్ధిగా పనిచేసే వ్యక్తి. మరి ఆయన చెప్పే ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లి ప్రజలకు సంక్షేమం చేసే వ్యక్తులు, ప్రజా సంక్షేమం కోరే వ్యక్తులకు మాత్రమే ఆయన సీట్లు ఇస్తున్నాడు. ఇలా సీట్లు అమ్ముకోలేదు, చంద్రబాబు నాయుడు లాగా సీట్లు అమ్ముకోలేదు. కాబట్టి ఈరోజు మీరు గమనించండి, అసలు మా జాతికి ఏమైందో కూడా మాకు అర్థం కావట్లా. ఈరోజు మేము పలకలి మోస్తానికే సరిపోతున్నావా? పలకల్లో కూర్చునే అర్హత మాకు లేదా? వంగవీటి మోహన్ రంగా అంటే అది ఒక బ్రాండ్. వంగవీటి మోహన్ రంగా అంటే బడుగు బలహీన వర్గాలకి ఒక బ్రాండ్. కానీ వంగవీటి మోహన్ రంగా కొడుక్కి టికెట్ ఇవ్వకూడదా? మీరు ఇవాళ రాష్ట్రం అంతా ఆయనతో క్యాంపెయినింగ్ చేయించుకుంటున్నారే, ప్రచారం చేయించుకుంటున్నారే, మరి 2 పర్యాయాలు ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వాలా? ఆయన ఎందుకు మీరు గౌరవించుకోరు? మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి 31+5 31 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. కాపు నేస్తం ద్వారా ప్రజలకి చేరువై జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఓన్ చేసుకునే విధంగా వారు కార్యక్రమాలు చేశారు. వేరే అదర్ పార్టీస్ చూస్తే కూటమి మొత్తం కలిసినా కూడా ఆ నంబర్ని రీచ్ అవ్వలేక
కాపులకి లీస్ట్ ప్రయారిటీ ఇచ్చినటువంటి సందర్భం ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాము. వెస్ట్ నియోజకవర్గానికి వస్తే నా ముందు మాట్లాడిన వారు తెలియజేసినట్లు పశ్చిమ నియోజకవర్గంలో జీవీఎంసీలో ముగ్గురు కార్పొరేటర్లు కాపులున్నారు. అదే టీడీపీలో తీసుకుంటే పశ్చిమ నియోజకవర్గంలో ఒకే ఒక కేటీపీ కాపు కార్పొరేటర్ ఉన్నారు. ఈ ముగ్గురు కార్పొరేటర్లో వైఎస్ఆర్సీపీలో ఒకరికి డిప్యూటీ మేయర్గా పనిచేసే అవకాశం కూడా కల్పించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ నగరంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అన్ని స్థాయిలలో కూడా కాపులకి ప్రాధాన్యం కల్పిస్తూ ఉన్నారు. కాపుల్ని తను ఓన్ చేసుకున్నారు. అదేవిధంగా వారి పరిపాలనని గుర్తించి ప్రజలు కూడా కాపులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రమే కాపులు అభివృద్ధిలోనికి వస్తారనే ఒక నిజమైనటువంటి ఒక దృక్పథానికి వాళ్ళు వచ్చారు. వెస్ట్ నియోజకవర్గాన్ని చూసుకుంటే వెస్ట్ నియోజకవర్గంలో కాపు భవన్ని 2 కోట్లు పెట్టి ఆడార్ ఆనంద్ కుమార్ గారు ప్రభుత్వ నిధులు వెచ్చించి ఇక్కడ కాపు భవనాన్ని 2 కోట్లు వెచ్చించి ప్రజల కోరిక మేరకు కాపుల కోరిక మేరకు అక్కడ కట్టించి ఇచ్చారు.